బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నా, గుజరాత్ కుమార్ ప్రధానమంత్రి 5 నెలల్లో 18 సార్లు వేయండు. ఆడ మొత్తం కేంద్ర మంత్రులను మోహరించారు. ఎవరమైనా మొదలు పార్టీ కార్యకర్తలు, మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మేము పార్టీ కార్యకర్తలు. రెండోది తెలుగులో సామెత ఉంది, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని. మేమేమో చేసిన పనులు చెప్తున్నాం, చూపుతున్నాం, ఇక చేసినాం, మళ్ళీ గెలిపిస్తే ఈ పని చేస్తామని చెప్తున్నాం. మరి వీళ్ళని అడగండి, బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను, వాళ్ళు చేసిన పనేంది మునుగోడులో, వాళ్ళు చేసిన పనేంది ఇప్పటి వరకు, రేపు ఏం చేస్తారు చెప్పండి. ఏమీ లేదు, అన్ని బొంకుడు మాటలు. ఒక ఆయన మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి 3000 పెన్షన్ ఇస్తారట గెలిస్తే. హుజురాబాద్లో ఇదే డైలాగ్ చెప్పినారు, దుబ్బాకలు ఇదే చెప్పినారు. ఇచ్చారా 3000 పెన్షన్? అక్కడ నీ గుజరాత్లో ఈరోజు కూడా 750 పెన్షన్, పక్కన కర్ణాటకలో 650 పెన్షన్. సిగ్గుండా అలా మాట్లాడితే, ఈ బొంకుడు మాటలతో ప్రజల్ని వాళ్ళ చైతన్యాన్ని అవమానపరిచి లోపరుచుకుంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు బ్రదర్. మేము చేసిన పని కూడా చెప్పుకోవద్దా? అట్లా నేనేమంటున్నా అంటే, నో ప్రాబ్లం. మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు ఇదివరకే చెప్పాను, మా పార్టీ నుంచి ఎవరైనా పోతే గాచారం బాణులు బాలెనులు పోతారని చెప్పినాం. ఆయన గ్రాచారం ఏమవుతుందో, ఆయన భవిష్యత్తు ఏమవుతుందో మీరే చూస్తారు. నేనేం ఎక్కువ అనను, ఆయన మా సోదరుడే, ఎక్కడున్నా మంచిగానే ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఆయన గాచారం అయితే బాగాలేదు. ఎందుకంటే రాజకీయంలో పెద్దలు ఎప్పుడో చెప్పినారు, హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఇదో క్లాసిక్ కేసు. ఇంకా తర్వాత ఏమైతే మీరు చూడండి, నాకంటే తొందరపడకండి. రెండవది, ఫ్లోరోసిస్ నిర్మూలించిన పార్టీగా 6 దశాబ్దాల్లో కాంగ్రెస్ బీజేపీ చేయని పనిని స్వయంగా బీజేపీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి టేబుల్ మీద దత్తాత్రేయ గారు తీసుకొని పోయి, దుశ్చర్ల సత్యనారాయణ గారు తీసుకొని పోయి, అంశాల స్వామి అనే బాధితుని ఆయన టేబుల్ మీద పెట్టిండు. బీజేపీ ప్రధానమంత్రి ఎన్డీఏ ఉన్నప్పుడు ఒక పైస ఇచ్చిండా అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ? కొన్ని 2014 తర్వాత మోడీ ఒక పైస ఇచ్చిండా ఫ్లోరోసిస్ నిర్మూలనకు? మిషన్ భగీరథ కోసం 19,000 కోట్లు ఈమని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే, నీతి లేని జాతి లేని బీజేపీ, నీతి జాతి లేని బీజేపీ ఇచ్చిందా ఒక పైసా? మేము అదే చెప్తున్నాం, వాడు ఇవ్వలేదు, మేము చేసినామని చెప్తున్నాం. తప్ప చేసిన పని కూడా చెప్పుకోవద్దా? మేము చేసినాం కాబట్టి బరాబర్ చెప్తాం. శివన్నగూడెం రిజర్వాయర్, చెర్లగూడెం రిజర్వాయర్ కడుతున్నాం చెప్తాం. దండుమల్కాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాం చెప్తాం. లక్ష్మణాపురం రిజర్వాయర్ కడుతున్నాం చెప్తాం. మిషన్ భగీరథ పూర్తి చేసినాం చెప్తాం. రైతు బంధు ఇచ్చినాం చెప్తాం. ఒక్క మాట బ్రదర్, మునుగోడులో ఉన్నది 240,000 ఓటర్లు. అక్కడ లబ్ధిదారులు ఎంతమందో తెలుసా? వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 238,915. దట్ ఈస్ కేసీఆర్స్ గవర్నమెంట్ గవర్నెన్స్ టు 99.15% సంక్షేమం అభివృద్ధి. ఇది కాదంటారా? మొత్తం సాధికారంగా శ్వేతపత్రం ప్రచురిస్తాం, కాదనే దమ్ముందా? నేనేమంటున్నా అంటే, మేమేమో ఇన్ని చేసినాం అడుగుతున్నాం ఓటు. నువ్వేం చేసినావో ఒక్క పని చెప్పి అడుగు ఓటు. నేను ఫలానా పని చేసిన మునుగోడులో చెప్పు, చేతనైతే చెప్పు, అడుగు. పాజిటివ్ ఎజెండా మీద ఓటు అడుగు. మేము ఒక పని చేస్తే నువ్వు రెండు చేస్తా అని చెప్పు. కానీ చిల్లర మల్లర మాటలు, తెల్లారలేస్తే కారు కూతలు, పిచ్చి కూతలు, వ్యాక్సిన్ కనిపెట్టినాం, ఇంకేదో చేసినాం, ఇట్లాంటి పిచ్చి మాటలు కాకుండా ఏదైనా అర్థవంతమైన మంచి మాటలు చెప్తే, హేతుబద్ధమైన మాటలు చెప్తే మాట్లాడతాం. థ్యాంక్ యూ.